ప్రకాశం జిల్లా చీరాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని వనరులు సౌకర్యాలు ఉన్న చీరాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీరాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని దీనిని కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరారు. గతంలో కూడా పార్లమెంట్ పూర్విభజన భాగంగా చీరాలకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి అన్యాయం జరగకుండా ఉద్యమం చేయాలన్నారు. చీరాలలో వన్ పీక్ భూములు చాలా ఉన్నాయని, అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. చీరాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి దుగ్గిరాల పేరు పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మేడ వెంకట్రావు, సామియలు కామాక్షి హాస్పిటల్ డైరెక్టర్ తడివలస దేవరాజ్, ఉతుకూరి వెంకటేశ్వర్లు, బాబురావు, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇటు వేటపాలెం నుంచి తీసుకొచ్చి మధ్యలో మరి అక్కడ కూడా రామదండని పెట్టడం జరిగింది. అయినా ఇక్కడ గుర్తింపు లేదు. అంటే మన చీరాల్లో ఉద్యమం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ రాజకీయంగా బలమైనటువంటి వాళ్ళు లేరు. మరి అక్కడ ఉద్యమాలు లేనప్పుడు కూడా బలవంతులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని శాసించే విధం ఉండి పనికిరానటువంటి ఊర్లు కూడా వాళ్ళు పెద్ద భారతదేశ చిత్రపటంలో ఏర్పాటు చేసుకునే దానికి అక్కడ దారితీస్తుంది. కాబట్టి ఈ రోజున చీరాలకు అన్ని హంగులు, బాపట్లకి ఒంగోలుకి కన్నా ఎక్కువ హంగులు అన్నీ ఉన్నాయి. చీరాలకి విస్తీర్ణం బాగున్నది, ఆర్టీసీ రూట్లు బాగున్నాయి, రైలు రూట్లు బాగున్నాయి, వేసుకుంటే విమానాశ్రయాలు కూడా రూట్లు బాగానే ఉన్నాయి. అదేవిధంగా నౌక మన మోటుపల్లిలో ప్రపంచంలో ప్రసిద్ధి కలిగినటువంటి ఉండింది. ఆ రోజున వజ్రాలు వజ్రాలు వేసినటువంటి చరిత్ర ఉన్నది. మళ్ళీ ఆర్బర్ వస్తా ఉన్నది. జిల్లా రేపు అసెంబ్లీ 12వ తారీఖు మొదలవుతుంది. 5 రోజులు నుండి 10 రోజులు జరగబోతుంది. ఈ అసెంబ్లీ సమావేశం ముగిసేలోపు అసెంబ్లీలో ఈ బిల్లును పాస్ చేస్తున్నారు. పాస్ చేసి సెంట్రల్ పంపిస్తున్నారు. ఇది పక్కా సమాచారం. నాకున్నటువంటి మిత్రుల ద్వారా ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుండి సెక్రటరీ దాకా నాకున్నటువంటి సమాచారంతో నేను ఈ ఉద్యమాన్ని కూడా ఇంత త్వరగా నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే రేపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఈ కొత్త 12 జిల్లాలను ఏర్పాటు ఐఏఎస్ ఆఫీసులు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసులు కావచ్చు, మొత్తాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అనేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం మీరు ఏది ఎవరు చేసినా, నేను చేసినా, వెంకటరావు గారు చేసినా, ఎవరు చేసినా సరే 12 తారీఖు లోప ఈ బిల్లు వెళ్తుంది. కాబట్టి మనం వీళ్ళని త్వరగా జేఏసీ ఫామ్ చేయడము, అన్ని నియోజకవర్గాలు కలుపుకోవడము, ప్రజల్లోకి నాకు అందరు చెప్పిన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేయడం అనేది ముఖ్య భాగం అని. కాబట్టి ఎక్కువ టైం లేదని నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే